రామ్ గోపాల్ మా ఫస్ట్ మా అత్తగారు పెట్టుకున్నారు, రామ్ కోటి రాశారు కదా, తన పేరు రాము, మా చిన్న కొడుకు పేరు కోటి, విజయలక్ష్మి కూడా ఆవిడే పెట్టుకుంది. నా పేరు రామ్ పండు అని పెట్టారు. రామ్ పండు అని పెడితే నాన్నగారు చాలా ఫీల్ అయిపోయి ఒక స్కూల్లో అందరూ తిడతారు, స్కూల్లో అందరూ గేల్ చేస్తారు అని రామ్ గోపాల్ వర్మ అని పెట్టారు అక్కడ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీని పుణ్యం అని రేపటి నుంచి టూరిస్ట్ అందరూ ఏ రామ్ పండు అంటారు నన్ను. కాదు ఇంకా అసలు ఇంకో కథ ఉంది. తను పుట్టినప్పుడు మా పెద్దమ్మ అమ్మగారు ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో, మా అమ్మ ఆవిడ్ని తోడు తెచ్చుకున్నారు, రాము నిలోఫర్లో పుట్టాడు. ఇప్పుడు మా పెద్దమ్మ అమ్మగారు ఏం చేశారంటే ఇలా ఎత్తుకుని అమ్మ అశోక్ చక్రవర్తి అని పేరు పెట్టవే అన్నారు. అంతటి వాడు అవ్వాలి, అవుతాడు అంటే తర్వాత నెక్స్ట్ 5 మంత్స్ 6 మంత్స్ అయ్యాక మా అమ్మకి నాకు కూడా తన పేరు మా అత్తగారిని పర్మిషన్ అడగాలని తెలియలేదు. నేను వెళ్ళాను నరసాపురం, ఏం పేరు పెట్టారు అన్నారు మా అత్తగారు. నాకు అసలు ఆవిడంటే చాలా భయం. అంటే ఇలా అశోక్ వాడేవాడు, వాడు మన కులమా, అశోక్ మన కులమా, వాడు పేరు పెడతారా, రామ్ పండు అని పిలవండి అని చెప్పేసారు అంటారు. సో అశోక్ చక్రవర్తి రామ్ పండు రామ్ గోపాల్ వర్మ, గుడ్ గుడ్ ట్రావెల్. కానీ మరి మా పెద్దమ్మమ్మ నిన్ను దీవించినట్టే అయ్యావు చూడు, ఆవిడ నోరు ఎంత మంచిది. సో ఓవరాల్గా రామ్ పండు గారు థ్యాంక్ యూ. ఎస్ ఐ హావ్ నో ప్రాబ్లం. ఇప్పుడు నన్ను ఇవాళ సోషల్ మీడియాలో పిలిచే పేర్లకి ఇదో పేరు అనేది ఇంకొకటి యాడ్, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఏంటి రామ్ పండు పిచ్చనా కూడా కానీ బెటర్ కదా, ఓకే నో ప్రాబ్లం. రామ్పండు గారు ఎప్పుడైనా అమ్మ మీకు అంటే కలిపి పెట్టడాలు ఇలాంటి కామన్ అంటే ఐఎమ్ షూర్ మస్ట్ హావ్ హ్యాపెన్ ఇన్ వెరీ స్మాల్ కాదు, ఇవి నన్ను తినేవాడు కాదు, చిన్నప్పుడు పాలు కూడా సరిగ్గా తాగేవాడు కాదు. ఆ తాగని పిల్లల్ని ఇంకా ఉసూరం అంటూ ఉంటారు కదా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలా ఎత్తుకునే వంట చేసేది మా ఇంటికి. వెనక్క అక్క నీకు పద్మశ్రీ బిరుది ఇవ్వలేదు, నువ్వు ఎత్తుకుని వంట చేస్తున్నావు ఇలా చేస్తున్నావే, మరి తినని పిల్లలు కాదు ఎత్తుకుని. నేను పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగి ఏడిపోతే ఒక చిరాకు వచ్చి నూనెలో వేసేలా, నూనెలో వేసా, అదొక అడ్వాంటేజ్. అంటే పిల్లలు చిరాకు పెడతారు కదా. నాకు మా పిన్ని భవాని అని నా మదర్ సిస్టర్, నేను ఒకరోజు అండ్ ఒళ్ళు పెట్టుకుని ఇలా ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇలా ఇలా అనే ఓ ఏడుస్తున్నాడు, ఒకసారి టక్క కొట్టింది. అంటే ఒక లిమిట్ దాటినప్పుడు వస్తుంది చిరాకు అది. ఎనీవే జస్ట్ ఆఫ్ ద టాపిక్. వాళ్ళు నీరసంగా ఉంటారు పాపం, యా చిన్నప్పుడు పెళ్ళిళ్ళు. బట్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఎవిడెంట్ ఇప్పుడు ఇన్ని ప్రశ్నలకి దాని కామన్ పాయింట్ ఏంటంటే దట్ సమ్వేర్ మిమ్మల్ని అఫ్ కోర్స్ అమ్మని అమ్మ అర్థం చేసుకున్నట్టు అనడం చాలా డీప్గా అర్థం చేసుకున్నారు ఒకవైపు, ఇంకోవైపు ఆవిడ చూడాలనుకుంటుందే మీలో చూస్తున్నారని కూడా అనిపిస్తుంది. సి నా నాకు ఇప్పుడు నా ఫిలాసఫీగా నేను మాట్లాడేది కానీ లేకపోతే నా నేను జీవించే విధానం కానీ అన్నిటి దాంట్లోంచి అమ్మకి ఎంతో కొంత కరేజు, ఎంతో కొంత అండర్స్టాండింగ్, ఒక హ్యాపీగా ఉండాలి బతికినంత కాలం అనే ఒక స్ట్రెంగ్త్ నా నుంచి కొంచెం వచ్చి ఉంటుందని నా ఆశ.